హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మా లాంటి రామచంద్ర టీం అందరికి థాంక్ యూ వెరీ మచ్. మీ అందరి వల్ల మా సినిమా ఇంత బాగా వచ్చింది. థాంక్ యూ. మీ స్టోరీ, ఇది మీ స్టోరీ, ప్రతి ఒక్క జీవితం స్టోరీ. Yes. Thank you. Thank you. రామచంద్ర కాదు, సో దాట్ ఎక్స్ప్రెషన్స్ ఇంట్రోవర్ట్ హ్యాట్స్ ఆఫ్ అండ్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, నెక్స్ట్ యు విల్ డైరెక్ట్, డైరెక్ట్ పాన్ ఇండియన్ పాన్ వరల్డ్ మూవీస్ పక్క, అండ్ వి విల్ డు ఇట్. నో వన్ వాస్ దేర్ బిసైడ్ us, వి ఫర్ ద టీమ్, అలనాటి రామచంద్రుడు టీమ్, అవినాష్ జీ, అన్వే జీ, అండ్ ఎంటైర్ ది ఎడిస్, ఎవ్రీ వి వర్క్ లైక్ యు నో మ్యాడ్ లైక్ వి డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మా నిర్మాతలకి హైనవ క్రియేషన్ శ్రీరామ్ గారికి, హైమావతి గారికి, అలాగే దిల్రాజు గారికి, మా రిలీజ్ ఇప్పుడు ఇంత బాగా జరిగిందని దిల్రాజు గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు సార్. అలాగే మా డైరెక్టర్ గారికి, మ్యూజిక్ శశాంక్ గారికి, అందరికి థ్యాంక్ యూ. ఎవరీబడీ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ ఆర్ యాక్చువల్లీ అబౌట్ ద ప్రొడ్యూసర్స్, దే ఆర్ ద బెస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. దిస్ ఇస్ అన్బిలీవబుల్. ఈ టైం లో రిలీజింగ్ దిస్ మూవీ వెరీ వెరీ డిఫికల్ట్, రైట్? ఇట్ ఇస్ ఫ్యాక్టర్ మాస్, ఆల్వేస్ మాస్, మాచో మ్యాన్, పూరా మాస్, సీ మాస్, మాచో మ్యాన్, ఎక్స్ మ్యాన్, ఆల్ఫా మ్యాన్. ఈ టైం లో ఇస్ మూవీ గాట్ ఆల్సో హ్యాట్స్ ఆఫ్ టు the producers, Shriram garu, Hanumanthi garu, Jagdish garu, Jagdish garu, Vikram garu, we miss you, Vikram garu, Vikram garu, yes, morning nunchi, yeah, done, yeah, madam, super manchi telugu andichuru manchi, chala chala, thank you, hero, hey Naveen, isle jaragandi, chala bagundi, first time experience kada, chaiki oka ఆ ఫీలింగ్ చెప్పలేకపోతున్నాను. మొత్తం హౌస్ఫుల్ అయింది, చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఎంటర్టైన్మెంట్కి కానీ ఎమోషనల్ సీన్స్కి కానీ అన్నింటికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో హ్యాపీ, హిట్ కొట్టాం అనుకుంటున్నాం. సో మాది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. అందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి చూడొచ్చు, ఎందుకంటే యూత్ సర్టిఫికేట్ మూవీ. దయచేసి వచ్చి సినిమా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రమ్ అల్నాటి రామచంద్రుడు టీమ్. చాలా సంతోషం అండి. ఆడ ఆడియన్స్ వాళ్ళు నవ్వుతున్నప్పుడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆ మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తూ చాలా సీన్లలో చప్పట్లు కొడుతున్నారు, అది నాకు చాలా గ్రేట్ ఫీలింగ్ ఇచ్చింది. ఇది 2024లో వచ్చిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరూ హ్యాపీగా సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఫీల్ గుడ్ మూవీ. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ యూ విల్ ఎంజాయ్. జనరల్ ఆడియన్స్కి మూవీ గురించే కదా. ఇప్పుడు ఆడియన్స్ ఇన్ని ప్రెజర్స్, స్ట్రెస్, ఇవన్నీ పెట్టుకొని, టెన్షన్లు పెట్టుకొని మూవీకి వచ్చినప్పుడు వాళ్ళకి వెరీ సింపుల్గా, క్లీన్గా, ఎమోషన్ మంచి మ్యూజిక్తో, కామెడీ టైమింగ్తో చెప్తే ఆ ట్రెస్ అనేది వాళ్ళకు డీట్రెస్ అయిపోయేసి సినిమా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యేసి ఇంటికి వెళ్ళేసి పప్పు అన్నం భోజనం తినేసి హ్యాపీగా నిద్రపోగలరు. థ్యాంక్ యూ సార్.
హాయ్ అండి, ఇప్పుడు ఎలాంటి రామచంద్ర మూవీ చూసాను, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చిలుకూరి ఆకాష్ రెడ్డి గారు డైరెక్టర్, నిజంగా చాలా అంటే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. నిజంగా ప్రతి ఒక్క సీన్ కి ప్రాణం పెట్టిన కనుక నిజంగా ఒక బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టిన ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా అంటే చాలా ప్రెజెంట్ చేశారు. మ్యూజిక్ తోనే మూవీ మొత్తం రన్ అయింది. హీరోయిన్ కొత్త హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా క్యూట్ గా యాక్ట్ చేశారు హీరోయిన్ అయితే. నిజంగా ఫేవరెట్ లిస్ట్ లో అందరు ఫేవరెట్ లిస్ట్ లో యాడ్ అయిపోయినట్టే. హీరోయిన్ ఫాదర్ సెంటిమెంటే కానీ ఫ్యామిలీ స్టోరీ అండి ఇది. నిజంగా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది మూవీ. అందరూ ఫ్యామిలీ చూడాల్సిన మూవీ, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. అలనాటి రామచంద్రుడు అనే సినిమా చూసిన భయ్య చాలా అంటే చాలా బాగుంది, సూపర్ హిట్ మూవీ. నిజంగా ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, 7-8 సినిమాలు ఏమో రిలీజ్ అయినాయి. ఫ్రైడే మాత్రం సూపర్ బ్లాక్ బాస్ట్ కొట్టింది. అసలు నిజంగా హీరోయిన్ అయితే ఇన్నోసెంట్ అయ్యా పాప, నిజంగా ఆమె మాట్లాడుతుంటే ఎలా ఉందంటే అసలు మామూలుగా లేదు. లవర్స్ మాత్రం పండగ అనుకోవచ్చు, అలాగే హీరో యాక్టింగ్ కానీ అసలు కాంబినేషన్ కానీ లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్ అయితే సినిమాలు ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడుతుంటే మామూలుగా లేదు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ బీజం కానీ అసలు సినిమా గురించి ఇంత అంటే ఇంత కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి లేదు, అంత బాగుంది అనమాట సినిమా. అసలు క్లైమాక్స్ ఇచ్చి పడేసింది భయ్యా, క్లైమాక్స్ వేరే లెవెల్ అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరోయిన్ అయితే మెచ్చుకోవాలి, క్యూట్గా ఇన్నోసెంట్ అదంతా చెప్పుకోవాల్సిన కాంబినేషన్ బాగుంది. అసలు ఏదో అనుకున్నా కానీ అబ్బో ఆ కథ వేరేనాయో, అర్థమవుతుందా? హీరో హీరోయిన్ కాంబినేషన్ మామూలుగా లేదు, చాలా బాగుంది. అసలు ఎవ్వరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు చూడండి. అలనాటి రామచంద్రుడు అనేది అసలు చెప్పదు థియేటర్కెళ్ళు. ఇట్స్ వెరీ నైస్ అండి. మూవీ హైలైట్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నింపేశారు, అండ్ మోస్ట్ ఆఫ్ ది యూత్ విల్ కనెక్ట్ టు ద కాలేజ్ సీన్స్. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ ఎలిమెంట్ వేర్ వీ కనెక్ట్ విత్ ద ఫ్యామిలీ, ఎలా సపోర్ట్ చేస్తారు త్రూ అవుట్ ద జర్నీ అని చాలా బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్, అండ్ ఈవెన్ ద లిరిసిస్ట్ లిరిక్స్ కూడా దే వెరీ గుడ్. ఆడియన్స్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అనే చెప్పాలి. వేర్ మనం టిపికల్గా అబ్బాయి ఇలా వెనక పడుతూ ఇట్స్ లైక్ మోర్ లైక్ అల్లరి చేస్తూ అలా ఉంటాడు. దీంట్లో ఇంట్రోవర్ట్ తన, అమ్మాయి ఏమో కొంచెం ఎక్స్ట్రోవర్ట్. సో ఆ రకంగా చూస్తే అది ఒక ఛాలెంజింగ్ అనే బాగా చేశాడు ఆయన. నిజంగా అలనాటి రామచంద్రుడు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ కామెడీ టైమింగ్ కానీ ఆ స్టోరీ అసలు ఆ స్క్రీన్ ప్లే ఉంది నిజంగా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏదైతే ఆ కాన్సెప్ట్ తీసుకున్నారో క్యూట్ లవ్ స్టోరీని నేనైతే త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను. మెయిన్గా హీరోయిన్ గారి గురించి చెప్పాలి, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఎన్నంటే ఇప్పుడు నవరసాలు ఉంటే దాన్ని డబల్ ట్రిపుల్ చేసేసారు ఆవిడ. నేనైతే త్రూ అవుట్ ఆవిడని చూస్తూ ఉండిపోయాను సినిమాలో. ఇంకోటి హీరో యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ స్టోరీ ఒక కపుల్స్ ఐ మీన్ లవర్స్ కావచ్చు కపుల్స్ కావచ్చు వెళ్ళి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. వీక్ ప్రతి ఒక్కడు థియేటర్కి వెళ్ళండి, నిజంగా ఇవే మీరైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ కానీ చాలా ప్లెజెంట్గా క్యూట్గా ఉంది. నేనైతే త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను. కొన్ని కొన్ని సీన్లలో పంచెస్ ఉన్నాయి, వేరే లెవెల్ పంచెస్ అన్న. అసలే ఎంత ఎంటర్టైన్ చేస్తారంటే అంత ఎంటర్టైన్ చేసి త్రూ అవుట్ సినిమా అంతా వేరే లెవెల్ అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చూసానండి, చాలా బాగా అనిపించింది అండి, లైక్ ఫీల్ గుడ్ మూవీ అండి అది. లైక్ మన కాలేజ్ డేస్ అవన్నీ కూడా బాగా గుర్తుకొచ్చాయండి మనకి. అంటే ఎట్లా మనం చిన్న చిన్న యాక్టివిటీస్, అంటే మనం బయటకి రాము, ఇట్లా ఇంట్రోవర్ట్ పర్సన్స్ ఇలాంటి కూడా ఉంటారు, కానీ ఎవరు వాళ్ళ గురించి ఏం తీయరు. ఎప్పుడు యాక్షన్ ఫైటింగ్ వాళ్ళ గురించి అందరు నోటీస్ చేస్తారు, ఇలాంటి వాళ్ళని నోటీస్ చేయరు. బట్ హౌ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఆల్సో హ్యావ్ ఎ సమ్ స్టోరీ అన్నట్టు డిపిక్ చేస్తారండి బాగా. సో ఆడియన్స్కి యా ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. సో యాజ్ ఐ సెడ్ లైక్ హ్యాపీ డేస్ మూవీ మళ్ళీ రికలెక్ట్ అవుతుంది మనకి. సో అప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేసామో మళ్ళీ అన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈ మూవీతో ఆ కనెక్ట్ వస్తుంది మనకి. సో అదే ఇప్పుడు అందరు లవర్స్ ఎప్పుడు హీరో ఎప్పుడు ఫైటింగ్ చేసేసి కొట్టేసి అన్ని చేస్తారు. సో ఈ మూవీ యాజ్ అ డిఫరెంట్ పర్సనాలిటీ, ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ ఎలాగ మనకి తన లవ్ స్టోరీ ఉంటుందో అనేది ఉంటుంది అన్నమాట. సో అది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ దట్ వీ హ్యావ్ టు కనెక్ట్ అన్నమాట. అన్న ఇప్పుడే చూశాను అలనాటి రామచంద్రుడు సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ అన్నమాట. ప్యూర్ లవ్ స్టోరీ,
చాలా ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ అనమాట. ఇప్పటిదాకా వచ్చిన లవ్ స్టోరీలో డిఫరెంట్ లవ్ స్టోరీ చాలా మ్యూజిక్ పరంగా అయితే చాలా కూల్గా ఉంటాయి. అన్ని సాంగ్స్ హిట్ అనమాట. అంత బాగుంది సినిమా, చూస్తున్నంతసేపు ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఎక్కడ వల్గారిటీ ఏం లేకుండా హీరో పెర్ఫార్మెన్స్, ధరణి గారి హీరోయిన్ కానీ, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ, అసలు మన పక్కింటి కుర్రోడ్లాగా చేశారన్నమాట హీరో అయితే. చాలా బాగుంది. డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. ఒక మంచి స్టోరీతో ఎక్కడ బోర్ కొట్టకుండా త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ సినిమాని తీసుకెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. ఇంత మంచి సినిమాని తీసుకొచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచి సినిమా నిజంగా. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అయితే క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ అనుకుంటాము. ప్యూర్ లవర్స్ అందరూ చూడాల్సిన సినిమా, అలాగే పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా. ఆ బ్రహ్మాజీ క్యారెక్టర్ అయితే ఏమి, ఆ అమ్మ క్యారెక్టర్ అయితే ఏమి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్న. మీరైతే థియేటర్కి వచ్చి చూడండి. చాలా చాలా మంచి సినిమా అలనాటి రామచంద్రుడు. చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ప్లీజ్ గో అండ్ వాచ్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి చూడండి. ఇది కొత్త క్యాస్టింగ్ ఉంది, కొత్త టీం ఉంది, ఏమి వెళ్తాము అని మాత్రం డౌట్ పడకండి. మీరు వెళ్తే ప్రతి పైసా వర్త్ ఇట్. ఆఫ్టర్ వెరీ లాంగ్ యూ విల్ సీ వన్ ప్యూర్ లవ్ స్టోరీ. ప్యూర్ లవ్ స్టోరీ మీరు ఒకటి చూస్తారు. ప్రతి డైలాగ్ నుంచి, డైరెక్షన్ నుంచి, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్లీజ్ గో అండ్ వాచ్. అలనాటి రామచంద్రుడు ఏంటప్పా అని చెప్పి రెండు కదా అని చెప్పి టికెట్ తీసుకొచ్చాను. 200 విషయం పక్కన పెడితే, అలనాటి రామచంద్రుడు అనేది మహేష్ బాబు గారి మూవీలో మనము ఒక సాంగ్ ఉంటుంది అలనాటి రామచంద్రుడు, ఒక సాంగ్ ఆ లిరిక్స్ ఆ లైన్ తీసుకుని వీళ్ళు ఒక సాంగ్, ఆ సాంగ్ లైన్లోంచి ఒక టైటిల్ తీసుకొచ్చారు. కానీ సినిమాలో కూర్చున్నాక తెలుస్తుంది సీన్ బై సీన్, సీన్ బై సీన్ అలా కూర్చోబెట్టేశాడు పబ్లిక్ని ఈ డైరెక్టర్ గారు. మనం ఏదైనా కానీ ఒక బ్రహ్మాజీ గారి లైన్ తీసుకున్నా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఆయన. 5 ఇయర్స్ బేబీ ఆమె గోల్ కలలు ఏముందో అలా స్క్రీన్ తీసుకెళ్తున్నాడు. మనాలి వరకు తీసుకెళ్తాడు లవ్ స్టోరీని. ఆ మనాలి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత, కంబ్యాక్ వచ్చిన తర్వాత ఏం మెసేజ్ ఇచ్చాడు అనేది నేచర్. నేచర్కి మనము ఆపోజిట్ పోకుండా నేచర్లోనే మనము ఎలా ముందుకు పోవాలనేది లైన్ చూపించాడు ఇక్కడ. హాయ్ ఆడియన్స్తో చూడడం చాలా చాలా మెమరబుల్ అండ్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. లైవ్లో మనకి వాళ్ళ రియాక్షన్స్ ఏమని అనేది తెలుస్తుంది. మాక్సిమం చేసిన వర్క్స్ అన్నిటికీ ఇట్లా లైవ్లో వెళ్ళి చూడడానికి ఇష్టపడతాను, ఎందుకంటే మనకి ఆ లైవ్ రెస్పాన్స్ అనేది మళ్ళీ మళ్ళీ మనకి తెలీదు. సో ఈరోజు థియేటర్లో షో చూస్తున్నప్పుడు అందరూ నవ్వడం, ఆ సీన్స్కి, ఆ ఎమోషనల్ సీన్స్కి, కామెడీ సీన్స్కి అందరూ నవ్వడం, అదంతా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది అన్న, బాగుంది, సూపర్ ఉంది, 100% కనిపించింది. 100% అన్న. ఇక నాకు నచ్చింది అంటే మొత్తం లవ్ స్టోరీ కానీ దానికి సంబంధించిందే ఉంది. అంటే ఇక అమ్మాయికత్వంగా ఉండడం అలాంటి రోల్ ఉంది అనమాట. చాలా బాగుంది. ఫ్యామిలీతో 100% రోల్ వచ్చింది. 100% కానీ బాగుంటుంది, బాగున్నాయి. హాయ్ అన్న, ఇప్పుడే అలరాడు నమ్మ సినిమా చూసి వచ్చాను. సినిమా అయితే క్రాక్ ఉందన్న. వాళ్ళ కపుల్స్కి అయితే, కపుల్స్కి, లవర్స్కి, అందరికీ సెట్ అయింది. మీరు ఎవరైతే లవ్ చేస్తారో, ట్రూ లవ్ చేస్తారో, వాళ్ళ సినిమాకి వచ్చి చూస్తే కన్నీళ్ళు పెట్టేస్తారు. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. బీజిఎమ్స్ కానీ, డైరెక్షన్ కానీ అత్తర కొట్టేశారు ఎవరైతే. మ్యూజిక్ అయితే సినిమాని బాగా హైల్ వేసిందన్న. పార్ట్ వన్లో ఫుల్ కామెడీ ఉంటుంది, పార్ట్ 2 నుంచి అంతా ఏడిపోయాను. లాస్ట్కి వచ్చి ఫైనల్ ఉంటుంది అన్న, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత బాగుంది నా సినిమా అయితే, మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. అలనాటి రామచంద్రుడు అన్న, లిప్ లాక్లు, లిప్ కిస్ల కోసం వెళ్ళకండి అన్న, మంచి కంటెంట్ కోసం వెళ్ళండి సినిమాకి. సో అలనాటి రామచంద్రుడు అనేది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న, ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ అన్న. అంటే ఓన్లీ లవర్సే కాదన్న, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా అన్న. ఆ సెంటిమెంట్ సీన్ కానీ, అసలు హీరో గారు అన్న, హీరో గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ హీరోయిన్ మాత్రం నవ్వినా బాగుంటుంది, ఏడ్చినా బాగుంటుంది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాలాంటి వాళ్ళే కాదు, ఫ్యామిలీతో వచ్చి చూడండి. సాంగ్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంటే ఈ జనరేషన్ లో కూడా ఇంత మంచి సినిమా తీయాలంటే అసలు మామూలు విషయం కాదు. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి అన్న, సినిమా అయితే చాలా బాగుంది. అండ్ హీరో గారు అన్న, కండల వీరుడులో ఉన్నాడు కదా, లోపల మాత్రం ఇంటోవర్ అసలు తన పర్ఫార్మెన్స్ తోటి కట్టి పడేసానని చెప్పుకోవచ్చు. అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, లిప్ కిస్ల కోసం కాదన్న, మంచి కంటెంట్ కోసం రండి, మంచి ప్యూర్ లవ్ స్టోరీ కోసం రండి అన్న. ఫ్యామిలీ ఎమోషన్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ మాత్రం
మాత్రం కుక్ అని యా కుక్ అని కొట్టినట్టు నా మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాజేన థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ ఇప్పుడు మాకు ఉండాలి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లోపల. మేము పడిన కష్టం అంతా మాకు ఇప్పుడు ప్రశాంత్ పోయి వెళ్ళి పండుకుంటాం ఇంట్లో. మీ అందరు ఎప్పుడు ఇలా సపోర్ట్ చేయాలి మాకు, మీ అందరి వల్ల మాకు పేరు వచ్చేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు బాగా ఎంజాయ్. హే రామచంద్రుడు సినిమా చూసిన మన పక్కనే హీరో ఉన్నాడు చూసిర్రా. మామూలుగా లేదు యాక్టింగ్ అయితే. సాంగ్స్ కిర్రా కిచ్చి పాడేసి డాన్స్ ఫైటింగ్స్ మొత్తం వేరే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. మీరు అందరు రండి, అందరు వచ్చి థియేటర్లో చూడండి. మామూలుగా లేదు సినిమా అయితే. బాగుంది ఇది, ఏదో కాన్సెప్ట్ బాగుంది కదా, వెరీ ఇంప్రెస్డ్. బాగుంది నైస్. సరే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగా లాగా చూస్తాము, ఆడియన్స్ లా చూస్తాము. సో దట్స్ ద వి వర్ లైక్ ఆడియన్స్, వి వర్ లైక్ ఓ సన్ సిద్ధు చాలా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫన్, బాగా కాలేజ్ నాట్ ఓన్లీ సిద్ధు ధరణి, ఫైవ్ యాక్టర్స్ సుధమ్మ గారు, బ్రహ్మజీ గారు, ప్రమోదిని గారు, చైతన్య గారు, వెంకటేష్ గారు, దివ్య గారు, దివ్య గారు, స్నేహ గారు, అందరూ అందరూ మంచి రెస్పాన్స్ వచ్చింది. మన డైరెక్టర్ గారు ఆకాష్ గారు, ఆకాష్ గారు, జిఓపి అండ్ శశాంక్, శశాంక్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శశాంక్ గారు, శశాంక్ గారి మ్యూజిక్, ప్రేమ్ గారి డిఓపి విజువల్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు మీడియా, తెలుగు ఆడియన్స్ బెస్ట్, ప్లీజ్ హెల్ప్ us, హెల్ప్ us, హెల్ప్ us టు గ్రో ద మూవీ. దానికన్నా బాగా వచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే అదే దానికన్నా ఇండివిజువల్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంత రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది. అందరు ఫ్యామిలీతో పాటు కాలేజ్ పిల్లలైనా ఫ్యామిలీ అయినా అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆడియన్స్. మేము ఆడియన్స్ చాలా బాగుంది రెస్పాన్స్, అంటే అందరు నవ్వుకుంటాను, అందరు ఇమోషనల్ ఫీల్ అయ్యారు. డైలాగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది, క్లాప్స్ వచ్చాయి అన్ని. సో ఓవరాల్ చాలా సంతోషంగా ఉంది. మీరందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అసలు సినిమా ఇంత బాగానే కారణం ఎవరు అనుకుంటున్నావు? రండి సార్, అసలు మామూలుగా లేదు, అల్టిమేట్ అడుగుంది భయ్య. చాలా చాలా బాగుంది. అల్లనాటి రామచంద్రుడు సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, సూపర్ హిట్ అనమాట. అసలు ఆ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హీరోయిన్ కడుకుంటా అసలు రా, అసలు జరగకూడదు. హీరోయిన్ గారు ఏంటంటే ఆగరా, ఆగు. సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది. నాకు చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన, సూపర్గా ఉంది. ఇంత ఇన్నోసెంటా, ఇంత దేవుడా, అసలు మామూలుగా లేదు. సినిమా అయితే చాలా బాగుంది. అదే మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే మీ ఇన్నోసెంట్ స్టోరీ, డైరెక్షన్, ఎవ్రీథింగ్ అసలు కదా సెంటిమెంట్ కదా, సెంటిమెంట్ మామూలుగా చాలా బాగుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడండి, మంచి ఫీల్ గుడ్ స్టోరీ. అలాగే లవర్స్ మాత్రం పండగ, ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ కావద్దు. సరిపోదా, సరిపోలే ఇరవై గారు, సరిపోలేదా ఇరవై గారు? ఓకేనా, సరిపోలేదు అంట. అరే ఇన్నురూపాయి ఇన్నురే, ఇప్పుడు బరాబర్ ఇన్నురే. సినిమా చాలా బాగుంది. అసలు ఎలాంటి సినిమా, చాలా రోజులతో ఇలాంటి సినిమా అసలు నేను ఊహించలేదు. చాలా బాగుంది. లవర్స్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, పండగ చెప్పు. మా బెంగళూరు హీరోయిన్ కానీ చూసినందుకు మాత్రం తెలుగు పిల్లలకి ఎంత చక్కగా ఉంది చూడు. అసలు ఆ గ్లామర్ అదంతా, అసలు మా హీరో సూపర్ భయ్యా. ఏంటిదే అది తర్వాత చెప్తలే అన్నయ్య. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ బ్రో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.